మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ వంశంలో విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అప్పటికే ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణపై ఊర్మిళ గజపతి రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు సిరిమాన ఉత్సవం సాక్షిగా జరిగిన ఘటన మరింత వివాదాస్పదమైంది. సంచయిత వ్యవహరించిన తీరుపై ఊర్మిళ గజపతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవంలో తమను తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు. మొన్న మాన్సాస్ రగడ, నిన్న సింహాచలం వివాదం, ఇప్పుడు సిరిమాను గొడవ. గజపతుల కోటలో రచ్చకెక్కిన విభేదాలు, వారసత్వ హక్కులపై సంచయిత ఊర్మిళ సిగపట్లు. ధర్మకర్తల హోదాలో ముందు ఎవరు, వెనుక ఎవరు? రాజకీయ కుట్రలే కోటలో చిచ్చుకు కారణమా? మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయితవి వివాదాస్పద నిర్ణయాల ఆధిపత్యం కోసం ఇంటి గుట్టును రోడ్డున పడేస్తోందెవరు? పైడితల్లి అమ్మవారి సిరిమాను సాక్షిగా ఏం జరిగింది? గజపతుల వారసులు కోటలో చోటు కోసం వేడుకోవాల్సిన దుస్థిత? బంధాల్ని తెంపేస్తూ కుట్రల్ని ఎగదోస్తోందెవరు? తండ్రి వారసత్వం కోసం పిల్లల మధ్య పేచి సంచయిత వల్లే అశోక్ గజపతిరాజు కోటకు రావడం లేదా? తాజా వివాదాలన్నిటికీ సంచయితే మూల కేంద్రమా? గజపతి రాజవంశీయుల్లో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంతో మొదలైన వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింహాచలం దేవస్థానం ట్రస్ట్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను నియమించింది. దీనిపై అశోక్ గజపతిరాజు కోర్టును ఆశ్రయించారు. ఏవి చాలవన్నట్టు ఎంఆర్ కాలేజ్ ప్రైవేటీకరణ సహా ఇతర వివాదాలు కొనసాగుతుండగా ఇప్పుడు సిరిమాన ఉత్సవం సాక్షిగా విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పైడితల్లి అమ్మవారికి ప్రతి ఏటా నిర్వహించే సిరిమాన ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల్లో ఉత్సవం కొంత కళ తగ్గింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో సిరిమాన ఉత్సవాలను వీక్షించడానికి సంచయిత కోటపైకి వెళ్లారు. అప్పుడు అదే సమయంలో ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధా, ఆమె కూతురు ఊర్మిళ కూడా ఉత్సవాన్ని వీక్షించడానికి వెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సంచయిత వాళ్లు కోట దిగి వెళ్లే వరకు శాంతించలేదు. పక్కనే కూర్చుని అప్పటి వరకు ఉత్సవాన్ని వీక్షించిన సంచయిత తమను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నది ఊర్మిళ ఆరోపణ. తమను కోటలో చూసి ఎవరు లోపలికి అనుమతించారని సంచయిత అక్కడి సిబ్బందిని నిలదీశారని ఊర్మిళ అన్నారు. కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని మాన్సాస్ ఈవో చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నామన్నారు. చివరికి రిక్వెస్ట్ చేసి కొంతసేపు కూర్చుని ఒకసారి దర్శనం చేసుకుని వెళ్లిపోయామని ఆవేదనతో చెప్పుకొచ్చారు. ఈ ఇయర్ ఎందుకు మరి మమ్మల్ని ఎవరు అలౌ చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్న చైర్పర్సన్ గారు ఇలాగ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి మాకు చాలా బాధ అనిపించింది అక్కడ. అంతేకాకుండా మాకు అక్కడ చేసిన వాళ్ళు మా వల్ల తిట్లు తినడం మాకు అస్సలు ఇష్టం లేదు. సో మేము అక్కడ నుంచి లెగసి వచ్చేసాము. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ట్రెడిషన్ని ఇలాగ బ్రేక్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక మేము వెళ్ళి కూర్చున్నాము, అందరూ పలకరించారు మేము అక్కడ వెళ్ళినప్పుడు. అండ్ దెర్ వాజ్ నో ఇష్యూ వెన్ వీ ఫస్ట్ గాట్ దేర్. అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం టైం, ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక ఈయో వచ్చి చెప్పారు, మేడం మిమ్మల్ని ఇక్కడ కూర్చోవద్దని అంటున్నారు, మీరు ఏమనుకోవద్దు మాకు అని అలా చెప్పి వాళ్ళు యూనో అన్నారు. దాంతో మాకు చాలా బాధ అనిపించి ఒక రౌండ్ అయిన తర్వాత మేము వెళ్ళాము. అక్కడ ఎవరు నో, అక్కడ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీస్ ఏం రిలేటెడ్ కాదు. చేసింది ఒక మనిషి, ఆవిడ్ని మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇలా చేశారు మీరు, ఎందుకు మీకు అసలు వాళ్ళుంటే మీ ప్రాబ్లం ఏంటి. అండ్ అధికారం చేతిలో ఉన్న ఏది ఉన్నా కూడా ఎప్పుడు కూడా డాడీ ఇలా బిహేవ్ చేయలేదు, తాతగారు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, డిగ్నిఫైడ్గా ఉండేవారు. అండ్ మా ఫ్యామిలీ ఇలాగ రిప్రజెంటేషన్ ఆఫ్ మా ఫ్యామిలీ ఇలా ఉండడం చాలా బాధేస్తుంది. అలాగ ఎప్పటికీ కూడా వాళ్ళ పేర్లు ఎవరు పాడ్ చేయలేరు, ఎందుకంటే మేము ఉన్నాము ఫ్యూచర్లోని, మేము నో మ్యాటర్ వాట్ ఎలాగైనా కూడా డాడీ లెగసీ తాతగారి లెగసీ నేను చూసుకుంటాను. మేము వీ విల్ ఫైట్ ఫర్ దెమ్, అంటే వీ విల్ ప్రొసీడ్ విత్ అవర్ లీగల్ ఫైట్, దట్స్ ఇట్. ఐ డోంట్ సీ ఎనీ అదర్ వే ఫర్ దిస్ టు ఐ ఫైట్. యా
అయినా నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడి నుంచి వాళ్ళేం చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక యూనో అంతా వాళ్ళే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సంచయిత గజపతి వ్యవహరించిన తీరుపై ఊర్మిళా తల్లి సుధా గజపతి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో వచ్చి తమను ముందు సీట్లోంచి లేచి వెనక్కి వెళ్లాలని సూచించారన్నారు. తమను లోపలికి వెళ్లడానికి ఎవరు అనుమతిచ్చారని సిపిపైన సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు సుధా గజపతి. ఈవో స్వయంగా వచ్చి నాకు చెప్పారు 4 సీట్స్ ఉన్నాయి అక్కడ మేడం. ఇలా నేను అడ్మినిస్ట్రేటర్ ఈవోని చైర్పర్సన్ గారు వచ్చారు, ఆవిడ 4 సీట్స్ రిజర్వ్ చేసుకున్నారంటే ట్రెడిషన్ మాకు తెలిసింది, మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి కూర్చున్నాం. అలాగే ఒక రౌండ్ దర్శనం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాం. జరిగింది అది ముందే సిపిని వచ్చి అమ్మాయి వాళ్ళని ఎవరు పైకి పంపించారు, సిపిని చాలా గట్టిగా ఇచ్చింది. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో కూడా ఎవరు అలౌ చేశారు, ఎందుకు అలౌ చేశారు అని అక్కడ అట అది మరి మీకు తెలియాలి, మీరు తెలుసుకోండి. మేము పైకి ఎక్కుతున్నాం, అమ్మాయి అప్పుడు వచ్చిందంట ఆఫీస్లోంచి, గెస్ట్ హౌస్లోంచి వచ్చిందో మరి వైజాగ్ నుంచి, నేను వెనక్కి తిరిగి చూడలేదు. మా తమ్ముడు మా బ్రదర్ బదిరి అన్నయ్య చెప్పారు నాకు, అమ్మాయి కూడా వస్తుంది ఇప్పుడే వస్తుంది అని. డిఎస్పీకి గట్టిగా ఇచ్చింది అమ్మాయి, ఏంటో అంటుందో మరి తెలియదు. తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు ఇది, వాళ్ళు కూడా మేము మా వల్ల మీరు ఇబ్బంది పడ్డారంటే అలా అనకండి మేడం అన్నారు డిఎస్పీ కూడా. తమకు జరిగిన అవమానంపై సోషల్ మీడియాలోనూ ఊర్మిళా గజపతి తీవ్రంగా స్పందించారు. తన తండ్రి కోసం 20 ఏళ్లు పనిచేసిన వారు, తనని చిన్నప్పటి నుంచి పెంచిన వ్యక్తులే, కొందరి ఒత్తిడి కారణంగా కోట విడిచిపెట్టమని కోరారంటూ సంచయితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానించారని ఆరోపించారు. సిరిమాన ఉత్సవంలో జరిగిన అవమానంపై ఊర్మిళా గజపతి నిరసన చేపట్టారు. తన తండ్రి విగ్రహం వద్ద దీక్షకు దిగారు. సిరిమాన ఉత్సవానికి ముందు కూడా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అసలు సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆమె నియామకం నుంచే వివాదం మొదలైంది. ఆ తర్వాత ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణపైన రాజవంశీయుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక అక్కడి నుంచి సిరిమాన ఉత్సవంలో విభేదాలు పతాక స్థాయికి వెళ్లాయి. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతి రాజు నియామకంతోనే రాజవంశంలో వివాదం మొదలైంది. 1958లో దివంగత పివిజి రాజు మాన్సాస్ను నెలకొల్పారు. విద్యావ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు మాన్సాస్ విద్యాసంస్థలను నడుపుతోంది. 1958వ సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్ కాగా, ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు ట్రస్టు బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994వ సంవత్సరంలో పివిజి రాజు మరణం తర్వాత ఆనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్ గజపతి రాజు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజుకు మాన్సాస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాక విభేదాలు పెరిగాయి. సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్గా సంచయిత గజపతిని నియమించిన వెంటనే మాన్సాస్ ట్రస్టులోనూ ప్రభుత్వం ఆకస్మికంగా మార్పులు చేసింది. అశోక్ గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్గా తొలగిస్తూ రాత్రికి రాత్రే GO 74ను జారీ చేసింది. అలా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సంచయిత గజపతి ప్రమాణస్వీకారం చేశారు. సంచయిత గజపతి ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టగానే ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరించబోతున్నారనే వార్త వివాదాస్పదమైంది. అయితే గతంలో ఈ ప్రతిపాదనను అశోక్ గజపతిరాజు తిరస్కరించారు, కానీ ఆ ఫైల్ అలాగే ఉంచేశారు. ఈలోగా సంచయిత రావడంతో మళ్లీ ఆ ఫైల్ను బయటకు తీశారు. నిర్వహణ భారం పెరుగుతుందన్న కారణంతో ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. తాజాగా సిరిమాన ఉత్సవం సందర్భంగా పూసపాటి రాజవంశీయుల్లో విభేదాలు మరింతగా ముదిరాయి. సిరిమాన ఉత్సవాల్లోనూ మాన్సాస్ మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజుకు ఒక్కరోజే దర్శనానికి అవకాశమిచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు మొత్తం ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. ఇక ఉత్సవం రోజున కోట నుంచి అవమానకరంగా పంపారని ఊర్మిళా గజపతి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఊర్మిళ గళం వినిపించారు. మాన్సాస్ ట్రస్ట్ అంశంపై మాట్లాడేందుకు ఏడాదిగా సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు ఊర్మిళ. ఇప్పుడు ప్రశ్నించేవారిని కూడా భయపెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుకు వచ్చానన్నారు ఊర్మిళా గజపతి.
ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, మాకు జరుగుతున్న అన్యాయం కోసం మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. మాన్సాస్ ట్రస్ట్పై చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. తండ్రి తాతల పేరు చెడగొట్టేలా జరుగుతున్న కుట్రల్ని ఎదుర్కొనేందుకు తన పోరాటం కొనసాగిస్తానని ఊర్మిళ అంటున్నారు.